మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చాను తెలుసా ఆల్ ఇండియా రేడియోకి నేను పియూసి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చదువుతున్నప్పుడు మేము ఒక సాంస్కృతిక కార్యక్రమం చేయడానికి మా కాలేజీ నుంచి అందరం వెళితే సంక్రాంతికి సంబంధించినటువంటి కొన్ని పాట పాడాం అందులో త్యాగయ్య అని ఒక నాటకం వేస్తే అందులో ఒక చిన్న పాత్ర వేశాను నేను వేరే ఒక సాంఘిక నాటకం వేస్తే అందులో హీరోయిన్ పాత్ర నాది నా గాత్రం చాలా అమ్మాయి వాయిస్లా ఉండేది అప్పుడు రామకృష్ణ గారు అప్పుడు తెలుగు శాఖ అధిపతి మద్రాసులో చెప్పండి ఒకసారి ఎవరు మైక్ దగ్గరికి రండి అని అన్నారు పిల్లలం కదా మేము హీరోయిన్ ఎవరు అనగా ఈ అబ్బాయి అన్నాడు ఒకసారి చరిత్రలో లేదండి మగవాళ్ళు ఆడవేషం వేయడానికి వీలు లేదు ఆల్ ఇండియా రేడియో చరిత్రలో చేయడానికి లేదన్నారు మీరు ఒకసారి అబ్బాయి వాయిస్ వినండి అన్నారు సరే మాట్లాడవయ్యా లేదు కృతకంగా మాట్లాడతావా అంటే లేదండి నేను మామూలుగా ఒరే నీ గొంతే అదేనా అన్నారు అవును ఏదో ఒకసారి సంభాషణ చెప్పు అనగా చెప్పి నేను పోరాడతా ఈ అబ్బాయే హీరోయిన్ అని ఒప్పుకున్నారు ఆయన అది మొట్టమొదటిసారి నేను ఆల్ ఇండియా రోడియోలో రావడం ఆ తర్వాత చాలా కార్యక్రమాల్లో చాలా చోట కడపలు కొన్ని కొన్ని పాటలు రికార్డ్ చేశాను ఇప్పటికీ వస్తూనే ఉంటుంది తర్వాత దూరదర్శన్ వచ్చింది ఇక్కడ కూడా మార్కెటింగ్ డివిజన్ అప్పుడు కూడా కొన్ని పాటలు రికార్డ్ చేశారు మీరు అలాగే ఏ ప్రక్రియలోకి వచ్చినా సరే ఒక నాటకం ఒక సినిమాలో పాత్ర చేయడము సంగీత దర్శకత్వం చేయడము నాకేం తెలుసో అదే చేశానో అది జనం తెలుసుకున్నారు ఈ యాభై నాలుగు సంవత్సరాలు నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఇంకా ఎందుకంటే ఏ ఒక్కడు కూడా ఏ కళాకారుడు కూడా ఒంటరిగా ప్రయత్నించి ఇక్కడికి చేరారు అనుకోలేడు అందుకని నేను గమ్యం పెట్టుకోలేదు గమ్యం పెట్టుకుంటే చతికలు పడ్డం ఇబ్బంది వచ్చేస్తుంది ఈ రోజు వరకు నా గమ్యం ఏంటంటే ఎవరన్నా ఇచ్చిన పాటకు న్యాయం చేసామా రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఎవరిని నొప్పించకుండా మనం మన జీవితాన్ని గడిపామా ఒకవేళ ఎక్కడన్నా పరుషంగా దురుసుగా ప్రవర్తించి ఉంటే వాళ్ళకు పక్క రోజు పొద్దున్నే ఫోన్ చేసి క్షమ అడగడానికి ఏమాత్రం కూడా వెనుతి నేను అది మా తండ్రి నాకు నేర్పించిన సంస్కారం అందుకని ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమం ముఖత నువ్వు నన్ను ఈ శ్రోతలందరికీ ఇంకా దగ్గరగా తీసుకొచ్చాను ఆయన ఎప్పుడు ఏంటంటే మీకేంటంటే ఇంకా మీ గాత్రం అలాగే ఉంది ఆ గాత్రం ఎప్పుడు అలాగే ఉండదు కొంచెం తగ్గుతుంది కానీ ఈ వయసుతో పోలిస్తే మాత్రం నాకు భగవంతుడు ఇంకా అందమైన గాత్రాన్ని ఇచ్చాడని నమ్మకంగా చెప్పగలను డెబ్బై మూడు సంవత్సరాలు నాకు పాడగలిగిన నాళ్ళు అవతల వాళ్లకు అసంతృప్తిని కలిగించకుండా అందంగా పాడగలగాలి మన లక్షణం ఏమిటో మనం ఎప్పుడు పాడలేను తనం వస్తుందో అనేది మనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున చక్కగా ఇవాళ నేను నిష్క్రమిస్తున్నానని ధైర్యంగా చెప్పగలగాలి అది హా మీకు రాదులేండి అది అంటారు వచ్చి తీరుతుంది అందంగా నిష్క్రమించాలి చాలా అందంగా జరిగిపోతుంది నా జీవితం ఇంతకంటే ఏం కావాల నాన్న అంతే మనకున్న చిన్న పరిజ్ఞానానికి దేవుడు ఇంత కీర్తినిచ్చాడు కదా ఏ అది చాలు నాకు దీన్ని ఈ మంచి పేరుని ఇలా పొడిగించుకుంటూ ఇలా వెళ్ళిపోయి ఎప్పుడో ఒకప్పుడు నిర్యాణం చెందాలి కదా వందేళ్ల తర్వాత వందేళ్ల తర్వాత ఆనందంగా నేను వందేళ్లు బతుకుతాను ఘంటాపదంగా చెప్తున్నాను కదా డోంట్ వరీ ఆ తర్వాత ఎంత బోనస్ ఇచ్చిన దేవుడు ఓకే సో అంతవరకు మంచి గాయకుడు అని అందరూ అంటారు వేరే లేదు దీన్ని వేలు పాడిన తర్వాత అనక చస్తారా అని బతుకుతారు నన్ను బతికిస్తారు కానీ మంచి మనిషిగా బతికాడు బాలసుబ్రహ్మణ్యం అనుకోవడం కంటే నాకు కావాల్సిందేం లేదు మరొక పర్యాయం నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తమ్ముడుగా ఒక మంచి మహాగాయకుడి నువ్వు మంచి కథ నువ్వు మహాగాయకుడి ఒక మహాగాయకుడి మానసపుత్రుడి నువ్వు అందుకు ఆయన లేని లోటును గాత్రం ఆయన పాడే పరిపుష్టితోటి కూడా తీరుస్తున్నాను నువ్వు నీ ద్వారా నేను ఆల్ ఇండియా రేడియోకి మళ్ళీ హైదరాబాద్లో వచ్చి అందరినీ ఈ ఏమంటాం తరంగ దైర్ఘ్యం ద్వారా కలిసేటటువంటి అవకాశాన్ని ఇప్పించినందు ముందు నీకు ఈ మైక్రోఫోన్లకు ఆ అద్దం వెనకాతలు ఉన్న ఆ సాంకేతిక నిపుణులందరికీ నా పాటలు విని నన్ను విని పెంచుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని శాఖల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను చిర రుణగ్రస్తుణ్ణి మీరు మీ శ్రీపతి పండితారాధ్యుల బాలుడు सर्वे जनासुजना सर्वे सुजना सुखिनो शांति शांति स्वस्ति